హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రీట్ క్యాట్లాగ్. మరో మంచి వీడియోతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం గుంటూరు దగ్గరలో ఉన్న నల్లపాడుకి వెళ్ళబోతున్నాం. వెరైటీగా ఏంటంటే, మెయిన్ రోడ్ హైవే మీద నుండి కాకుండా అమరావతి వైపు నుండి నల్లపాడుకి వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యాం. చూడండి, చక్కగా పచ్చటి వాతావరణంలో దాదాపుగా 30 కిలోమీటర్లు సాగింది మా ప్రయాణం. ఎటు చూసినా సరే గ్రీనరీ అన్నమాట. ఒక సైడు కృష్ణమ్మ, మరో సైడ్ అన్ని పచ్చటి పొలాలు. ఇలా 2 గంటలు ప్రయాణం చేస్తే చివరికి మేము నల్లపాడు చేరుకున్నాం. చూడండి, నల్లపాడు సెంటర్ దగ్గర నుండి దాదాపు 1 కిలోమీటర్ ఉంటుందన్నమాట ఈ శుక్రవారం సంత. ఈ సంతలో రెడ్డి గారి హోటల్ ఉంది. ఇక్కడ మటన్ పలావ్, మటన్ కర్రీ సూపర్గా ఉంటాయంట. ఉదయం 3 గంటల నుండి ఇక్కడ హోటల్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో మేము ఉదయాన్నే బయలుదేరదాం అనుకున్నాం, ఇటువంటిగా లేట్ అయిపోయింది. వచ్చేసరికి 11 అయిందనమాట. సో చూడండి, ఇక్కడ లోపల ఎంటర్ అవ్వగానే ఈ విధంగా రకరకాల ఈ చిన్న చిన్న కొట్లు అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ అన్నీ అమ్ముతూ ఉన్నారు. సో ఇవన్నీ కూడాను మేకలకు సంబంధించిన వస్తువులే ఇక్కడ చిన్న చిన్న కొట్లు ఉన్నాయన్నమాట. సో ఇక్కడ రాగానే మనం ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ రెడ్డి గారి హోటల్ ఉంది. ఈ హోటల్లో మటన్ కర్రీ సూపర్గా ఉంటుంది. దీంతోపాటు పులావ్, మటన్ కర్రీ, సంగటి, చికెన్, రకరకాల కర్రీస్ అయితే ఇక్కడ మనకి లభిస్తాయి అన్నమాట. నాకు తెలిసి మీరు ఉదయం టిఫిన్కి ఇక్కడ ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో అట్లా మనం అమరావతి సైడ్ నుండి వస్తే కనుక 1 గంట లేట్ అయినా సరే క్లైమేట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అంత మంచు పడుతూ మొత్తం గ్రీనరీగా ఉంటుంది కదా, ప్రయాణం భలే బాగుంటుంది. సో ఇక్కడికి వచ్చేసరికి దాదాపుగా పశువుల్లో 50% మంది అయితే వెళ్ళిపోయారు. లేకపోతే ఇక్కడ మనం నించుటక్కడ స్థలం ఉండదంట, అంతమంది వస్తారంట. ఉదయం 3 గంటల నుండి స్టార్ట్ అవుతుందంటే మీరు చూడండి, ఇక్కడ చాలా రకాల ఈ గొర్రెలు అయితే అమ్ముతూ ఉన్నారు. చాలామంది అన్న పెద్ద ఫంక్షన్లు చేయాలన్నా సరే చుట్టుపక్కల గ్రామం నుండి ఇక్కడ వచ్చి కొనుక్కొని వెళ్తూ ఉంటారన్నమాట. సో ఇక్కడ మనకి ఇళ్ళ దగ్గర అంటే మన చుట్టుపక్కల దొరికే ప్రైస్తో కంపేర్ చేసుకుంటే కనుక ఇక్కడ చాలా ఎకానమీ అన్నమాట. సో అందుకనే చాలామంది ఇక్కడ దాకా వస్తారు. బల్క్లో తీసుకోవాలంటే ఇక్కడికి వచ్చి తీసుకుని వెళ్తూ ఉంటారన్నమాట. కొంచెం మనకి ట్రావెలింగ్ ఛార్జెస్ అవన్నీ కలుపుకున్నా సరే ఇక్కడ మనం ఏదన్నా గొర్రెలు కొనుక్కొని వెళ్ళామనుకోండి చాలా తక్కువ రేటుకు వస్తాయంట. సో ఇదంతా కూడా నేను ఇక్కడ ఒక అతనితో మాట్లాడితే చెప్పిన విషయం, అది మీతో షేర్ చేసుకుంటున్నా. సో నాకైతే ఈ సంతను చూస్తే చిన్నతనం గుర్తొచ్చింది. మా ఊరికి వెళ్ళినప్పుడు పక్కనే ఒక గ్రామంలో సంత అయితే నిర్వహించేవాళ్ళు. ప్యూర్గా గొర్రెలది కాదు, ఇక్కడ రకరకాల వస్తువులన్నీ అలా చిన్న చిన్న కుప్పల్లా పెట్టి అమ్ముతూ ఉండేవాళ్ళు అన్నమాట ఒక ఏరియాలో. సో నాకైతే ఇదే గుర్తొచ్చింది. ఒక డిఫరెంట్ ఏరియా అన్నమాట ఇది, డిఫరెంట్ కల్చర్, డిఫరెంట్ అట్మాస్ఫియర్. మనం రెగ్యులర్గా కాకుండా ఇట్లాంటి చోట్లకి వెళ్తూ ఉంటే మైండ్ కొంచెం ఆహ్లాదంగా ఉంటుంది అన్నమాట. సో చూడండి, మళ్ళీ ముద్దు వస్తుంది కదా, చాలా గొర్రెలు ఉన్నాయి. కొన్ని కొన్ని గొర్రెలు అయితే నేను ఇప్పటిదాకా చూడలేదు, చాలా చాలా హైట్గా ఉన్నాయి అన్నమాట. దాదాపుగా మన నడుము దాటి భుజాల దాకా వస్తూ ఉంటాయి, అంతంత హైట్ గొర్రెలు కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఇది కేవలం శుక్రవారం మాత్రమే ఉంటుంది. ఉదయం దాదాపుగా 3 గంటలకి స్టార్ట్ అయిపోతుంది. మధ్యాహ్నం మీరు ప్లాన్ చేసుకుంటే కనుక 2 గంటలలోపు వస్తే కనుక ఇక్కడ మీకు మీల్స్ దొరికితే కానీ దృశ్యాలన్నీ కనిపించవు. మీకు అంత క్లోజ్ అయిపోతుంది, ఎక్కడెక్కడ సర్దుకుని వెళ్ళిపోతాయి ఇళ్ళంతా 12 గంటకల్లా. చూడండి, ఒక చోట ఇక్కడ కోల్డ్ కూడా అమ్ముతున్నారు. సేమ్ ఇంకా సంతే అన్నమాట, పల్లెటూరి సంతలాగే ఇది. చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చిన వాళ్ళంతా కూడా వాళ్ళ గొర్రెలన్నీ ఇక్కడ తీసుకొచ్చి అమ్మేసి వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. మిగిలిన గొర్రెల్ని మళ్ళీ ఎట్లా తెచ్చారు అట్లా ట్రాన్స్పోర్ట్లో వేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. సో నాకైతే వెరైటీ అనిపించింది.
చూడండి, ఇక్కడ అన్ని రకాల పల్లెటూరికి సంబంధించిన చిరుతిళ్ళు కూడా అమ్ముతూ ఉన్నారు. సో ఈ హోటల్లో స్పెషల్గా ఏంటంటే సంగటి కూడా ఉంటుంది. సంగటి మటన్ కర్రీ నెక్స్ట్ లెవెల్. అసలు సంగటి చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, చికెన్ లివర్, అబ్బా ఎన్నుంటాయంటే అసలు మామూలుగా ఉండవు. చూడండి, పెళ్ళికి వచ్చినట్టు జనాలు. అసలు ఇంకా పొద్దున్నే వచ్చి ఉంటే మీకు కూర్చోటా కూడా స్థలం ఉండదు. మనం ఎవరైతే కూర్చున్న వాడు అనకాల నించోవాలన్నమాట, నాకు సీట్ కావాలని చెప్పి అంతమంది ఉంటారు జనాలు. ఇక్కడ ప్లేటింగ్ కూడా చూడండి, చక్కగా అరిటాకులో వేసి అందులో వేడి వేడి పల్లావ్ వేస్తున్నారు. ఒక సినిమాలో కోట శ్రీనివాసరావు గారు చెప్తారు కదా, కూతురు పెళ్ళికి పల్లవ్ చేస్తే వేరే ఊళ్ళో వాసన రావాలని చెప్పి, అలా వస్తుంది వాసన ఇక్కడ. ఇక్కడ మటన్ బిర్యానీ కూడా ఉంటుందంట. ఇక చికెన్కి సంబంధించిన అన్ని కర్రీస్ ఉంటాయి. మటన్కి సంబంధించి మటన్ కర్రీ ఉంటుంది, మటన్ బిర్యానీ ఉంటుంది, మటన్ ఫ్రై కూడా ఉంటుంది అన్నమాట. సో మనకి ఏది కావాలంటే అది మల్టిపుల్ ఛాయిస్ ఉంది మనకి ఇక్కడ. మీరు మధ్యాహ్నం దాదాపుగా రెండింటిలోపు ఎప్పుడు వచ్చినా సరే వేడివేడిగా మీకు ఇక్కడ ఐటెం దొరికిద్ది అనమాట. అంటే పలావ్ కావాలంటే పలావ్, మటన్ కర్రీ, ఇవి రెండు కూడా ఎప్పుడు వేడిగా మీకు దొరుకుతూనే ఉంటాయి. అయిపోయిన వెంటనే మళ్ళీ ప్రిపేర్ చేస్తూనే ఉంటారన్నమాట. చూడండి, ఇక్కడ నేను ఈరోజు టేస్ట్ చేయబోయే ఐటెం మటన్ కర్రీ పలావ్. చికెన్ ఐటమ్స్ మనం ఎప్పుడు తింటానే ఉంటాం కాబట్టి, పర్టికులర్గా ఇక్కడ మనం వచ్చాం కాబట్టి, ఇది పర్టికులర్గా గొర్రెల సంత కాబట్టి ఇక్కడ మటన్ కర్రీ చాలా బాగుంటుందంట. ఇక్కడే మేకలు కొని ఇక్కడే వీళ్ళు మొత్తం ప్రిపేర్ చేస్తారంట అంత లైవ్లో. చూడండి, ఇక్కడ చికెన్కి సంబంధించిన లివర్ కర్రీ, చికెన్ ఫ్రై, ఇక్కడ మనకి దొరుకుతాయి. టేస్ట్ గురించి మనం ఏ కర్రీ తీసుకున్నా అసలు ఆలోచించాల్సిన పనే లేదు. చికెన్ ఫ్రై చూడండి, అసలు మామూలు టేస్ట్ కాదంట. ఇక్కడ నుంచి ఉంటేనే మనం ఇట్లా ఎంట్రన్స్లోకి రాగానే వీటికి సంబంధించిన ఘుమఘుమలు వస్తూనే ఉంటాయి మనకి, భలే మంచి వాసన వస్తుంటుంది. సో చూడండి, ఇట్లాగా మనకి కాస్ట్ వచ్చేసరికి నాన్ వెజ్ కర్రీస్ మటన్ కర్రీ పలావ్ తీసుకోవాలంటే ఇక్కడ 170 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అక్కడ బౌల్లో వేస్తున్నారు చూడండి, ఆ ఒక బౌల్లో అంతా కర్రీ ఇస్తారు అనమాట 170 రూపాయలకి. ఆ ప్లేట్లో మనకి పలావ్ ఇస్తారు, 170 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇంకా ఎక్స్ట్రా ఏమైనా కర్రీ కావాలంటే ఆ కర్రీని బట్టి, మటన్ కర్రీ అయితే 250 రూపాయలు, చికెన్ కర్రీ అయితే 250 లోపే ఉంటాయి అన్నమాట. సో కావాలంటే మనం ఏదన్నా ఇక్కడ తీసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను తీసుకుంది మాత్రం 170 రూపీస్ నేను ఇస్తే ఇట్లాగా మనకి మటన్ కర్రీ ప్లస్ పలావ్ ఇచ్చారు. సో ప్లెయిన్ పలావ్ రైస్ అన్నమాట, కావాలంటే మటన్ బిర్యానీ కూడా ఉంది ఇక్కడ. సో నేనైతే మటన్ ఫ్రై ప్రిఫర్ చేశాను, ఎందుకంటే ఇక్కడ మటన్ చాలా బాగుంటుందంట. అక్కడే మొత్తం ప్రిపేర్ చేసి, ఇక్కడే దొరికిన ఈ గొర్రెలతోనే వీళ్ళు మొత్తం ప్రిపేర్ చేస్తారంట, అందుకనే మటన్ కర్రీ పర్టికులర్గా చాలా బాగుంటుందంట. సో చూడండి, ప్లేటింగ్ కూడా బ్రహ్మాండంగా ఉంది కదా, చక్కగా అరిటాకులు వేసి ఇచ్చారు. సో ఇప్పుడు మనం మటన్ కర్రీని టేస్ట్ చేద్దాం. ముక్కలైతే గట్టిగా ఇచ్చారు, చాలా ముక్కలు ఇచ్చారు. అసలు 170కి ఇన్ని ముక్కలు పలావ్ రైస్ అంటే మామూలు కాదు కదా. సైడ్ డిషెస్ కింద ఇందులో మనకి గోంగూర, పెరుగు చట్నీ ఇస్తున్నారు, నిమ్మకాయ, తర్వాత ఈ ఉల్లిపాయలు అక్కడే మనకి పెట్టి ఉంటాయన్నమాట, కట్ట గిట్ట అట్టాటి ఏమి ఉండవు. సో గోంగూర మాత్రం ఉంటుంది, అసలు మనకేం అక్కర్లేదు. వాళ్ళు ఇచ్చే షేర్వాలో మనం ఈ మొత్తం పలావ్ రైస్ కంప్లీట్ చేసేవచ్చు అనమాట. షేర్వా అయితే సూపర్గా ఉంది, అంటే ఆ మటన్ కర్రీలో వచ్చిన షేర్వా నెక్స్ట్ లెవెల్గా ఉంది, టేస్ట్ సూపర్ అనమాట. మీకు ఇట్లాంటి టేస్ట్ ఎక్కడా దొరకదు. మటన్ కూడా చూడండి బాగా ఉడికిపోయింది, టేస్ట్ అసలు నోట్లో వేసుకుంటే మటన్ అయితే అలా కరిగిపోతుంది, సూపర్గా ఉంది. చూడండి, దీంతో పాటు ఇచ్చే ఈ షేర్వా చాలు మనకి, ఈ మటన్ కర్రీలోనే షేర్వా ఇచ్చారనమాట.
ఈ మటన్ కర్రీలో ఇదే ఈ షేర్వా కూడా ఇదే మనకి ఇచ్చారు. అందులో మనం వేసుకొని తింటే సరిపోద్ది, సూపర్గా ఉంటుంది. ముక్కలు మాత్రం చాలా బాగా ఇచ్చారు, మంచి మంచి మెత్తటి ముక్కలు ఇచ్చారు మనకి. ఒక్కోసారి ఏంటంటే మనం అక్కడ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టోకెన్ తీసుకున్న తర్వాత మనం ఇట్లా మంచి కావాలి అట్లాంటి కావాలి అట్టి కావాలంటే మనం ఏదన్నా చెప్తే ఫ్రీగా ఉంటే వాళ్ళు మనకు కావాల్సిన మొక్కలు వేస్తారు వాళ్ళు. ఒక బౌల్లో వేసి ఉంటాయి కదా కర్రీ, అది మనకి ఇచ్చేస్తారు అంతే. ఖాళీగా ఉంటే మనం రిక్వెస్ట్ చేసి ఏదన్నా మనకు కావాల్సిన ఐటమ్స్ తీసుకోవచ్చు, బిజీగా ఉంటే కష్టం. కర్రీ పులావ్ అయితే నెక్స్ట్ లెవెల్గా ఉన్నాయి. 170 రూపాయలకి వాళ్ళు ఇచ్చే రైస్ నాకు సరిపోయింది. గట్టిగా తినేవాళ్ళకి అయితే సరిపోదు ఇది, ఇంకా ఎక్స్ట్రా రైస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పటిదాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నాకు సపోర్ట్ చేసినట్టు, ఇటువంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఒకసారి మనం ఇప్పుడు గోంగూరలో టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది గోంగూర కూడా, బాగుంది. గుంటూరులో అసలు గోంగూరే ఫేమస్. పొద్దున్న మేము దాదాపుగా అదొక 40 కిలోమీటర్లు, ఇదొక 10 కిలోమీటర్లు, దాదాపుగా 50 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాం. ఇవి తినగానే నాకు ఆ పడిన కష్టమంతా మర్చిపోయా, అంత టేస్ట్గా ఉన్నాయన్నమాట. సో టేస్ట్ బాగాలేదనుకోండి, వారిని దీనికోసమే మనం ఇంత దూరం వచ్చింది అనిపించింది. సో చాలా బాగుంది, ఫుల్ సాటిస్ఫై. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. Thank you.